Dear students, welcome to my lecture series on Inner Product Space Part 5. Myself, C.H. Naidu, working as a mathematics lecturer in SVLN's Government Degree College, Bhimanapatnam. What are the learning outcomes of this today's lesson? Student can learn the problems on orthogonal set and orthonormal set of vectors. Today's class lo orthogonal and orthonormal set of vectors sambandhinchi problems ni manam discuss cheddam. So first problem, show that the set of 1 0 0 0 1 0 0 0 1 is an orthonormal set in inner product space V3 over R. So ee set of vectors anedi orthonormal set ni form chestundi in this inner product space V3 over R ani cheppali. Okay, solution, let alpha 1 is equal to 1 0 0, alpha 2 is equal to 0 1 0, alpha 3 is equal to 0 0 1. So manam orthonormal set ani cheppalante enti, सो प्रति रेंडु वेक्टर्स डॉट प्रोडक्ट अंटे इनर प्रोडक्ट ऑफ अल्फा 1 अल्फा 2 0 अल्फा 2 अल्फा 3 0 अल्फा 1 अल्फा 3 0 అని చెప్పాలి. అదే విధంగా వాటి యొక్క నార్మ్ అనేది ప్రతి వెక్టర్ యొక్క నార్మ్ అనేది 1 అని మనం చూపించాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే నార్మ్ ఆల్ఫా 1 ఇస్ ఈక్వల్ టు బై డెఫినిషన్ రూట్ ఓవర్ సో 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ దట్ ఇస్ ఈక్వల్ టు 1. ఆల్ఫా 2 ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. అండ్ नार्म अल्फा 3 इज इक्वल टू रूट ओवर 0 स्क्वायर प्लस 0 स्क्वायर प्लस 1 स्क्वायर मींस 0 प्लस 0 प्लस 1 सो दैट इज नथिंग बट 1. सो కాబట్టి ప్రతి వెక్టర్ యొక్క నార్మ్ 1 అని చూపించాం. ఇంకా ఏం చెప్పాలి? సో ప్రతి రెండు వెక్టర్స్ యొక్క ఇన్నర్ ప్రొడక్ట్ 0 అని చెప్పాలి. సో ఇన్నర్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఇజ్ ఈక్వల్ టు ఈ రెండిటి యొక్క డాట్ ప్రొడక్ట్ చేయండి. 1 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 0 ఇంటూ 0 0 సో మొత్తం టోటల్ 0. So inner product of alpha 2 alpha 3 is equal to 0, inner product of alpha 1 alpha 3 is equal to 0. So kaabatti prathi rendu vectors yokka inner product 0 ani cheppam. Prathi vector yokka norm 1 ani prove chesam kaabatti. So therefore the given set of vectors means alpha 1 alpha 2 alpha 3 is a orthonormal set. Okay, next, show that the set of vectors 1 by 3 minus 2 by 3 minus 2 by 3 2 by 3 minus 1 by 3 2 by 3. So 2 by 3 2 by 3 minus 1 by 3 is an orthonormal set in inner product space V3 over R. So solution, let so ee vector alpha 1 alpha 2 alpha 3 anukuntam. So mana em chestam, norm alpha 1 is equal to root over so vaati yokka squares chesthe 1 by 3 whole square ante 1 by 9, 2 by 3 whole square ante 4 by 9, 4 by 9 మొత్తం యాడ్ చేస్తే 9 బై 9. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో నార్మ్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు కూడా మనకి వస్తుంది రూట్ ఓవర్ 4 బై 9 ప్లస్ 1 బై 9, 4 బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. సో నార్మ్ ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 4 బై 9 ప్లస్ 4 బై 9 ప్లస్ 1 బై 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 బై 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 దట్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ వాట్ యొక్క డాట్ ప్రోడక్ట్ 1 బై 3 ఇంటూ 2 బై 3 ప్లస్ మైనస్ ఆఫ్ 2 బై 3 ఇంటూ మైనస్ ఆఫ్ 1 బై 3 ప్లస్ మైనస్ 2 బై 3 ఇంటూ సో 2 బై 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 2 బై 9 ప్లస్ 2 బై 9, ఇదేమవుతుంది? మైనస్ 4 బై 9. సో మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది? సో 4 బై 9 మైనస్ 4 బై 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 సో 2 బై 3 ఇంటూ 2 బై 3 ప్లస్ మైనస్ ఆఫ్ 1 బై 3 ఇంటూ 2 బై 3 ప్లస్ 2 బై 3 ఇంటూ మైనస్ ఆఫ్ 1 బై 3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4 బై 9 మైనస్ 2 బై 9 మైనస్ 2 బై 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 ఇంటూ 2 బై 3 ప్లస్ మైనస్ 2 బై 3 ఇంటూ 2 బై 3 ప్లస్ మైనస్ ఆఫ్ 2 బై 3 ఇంటూ మైనస్ ఆఫ్ 1 బై 3. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. 2 బై 9 మైనస్ 4 బై 9 ప్లస్ 2 బై 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి ప్రతి వెక్టర్ యొక్క నార్మ్ 1 అని ప్రూవ్ చేసాం. రెండు వెక్టర్స్ ప్రతి రెండు వెక్టర్స్ యొక్క ఇన్నర్ ప్రొడక్ట్ 0 అని ప్రూవ్ చేసాం. దేర్ ఫోర్ ద సెట్ ఆఫ్ ఆల్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఈజ్ అన్ ఆర్థోనార్మల్ సెట్ అని ఈ విధంగా మనం ఇచ్చినటువంటి వెక్టర్స్ ని ఆర్థోనార్మల్ సెట్ ని ఫామ్ చేస్తుందని చూపించాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, షో దట్ ద సెట్ ఆఫ్ వెక్టర్స్ 3 బై 5, 0, 4 బై 3 మైనస్ 4 బై 5, 0, 3 బై 5 0 1 0 ఈజ్ అన్ ఆర్థోనార్మల్ సెట్ ఇన్ ఎన్ ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ V3 ఓవర్ R. ఇది కూడా మనం ఏం చెప్పాలి? ఆర్థోనార్మల్ సెట్ అని చెప్పాలి. లెట్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 3 బై 5 0 4 బై 5
alpha 2 is equal to minus 4 by 5, 0, 3 by 5. So alpha 3 is equal to 0, 1, 0. If norm alpha 1 is equal to root over 3 by 5 whole square and 9 by 25. 0 square means 0 plus 4 by 5 whole square means 16 by 25. This is the same as 25 by 25. That is equal to 1. Norm alpha 2 is equal to root over minus 4 by 4 whole square and 16 by 25 plus 0 square plus 3 by 5 whole square and 9 by 25. So that is equal to 25 by 25. That is equal to 1. Norm alpha 3 is equal to root over 0 square plus 1 square plus 0 square. That is equal to 1. And the prithi vector yaka norm mana 1 and prove chesam. Ippudu prithi rendu vectors yaka inner product 0 ani cheppali. So inner product of alpha 1 alpha 2 is equal to 3 by 5 into minus 4 by 5 plus 0 into 0 plus 4 by 5 into 3 by 5. So that is equal to minus 12 by 25 plus 12 by 25. Ee rendu add chesthe 0. So inner product of alpha 2 alpha 3 is equal to minus 4 by 5 into 0 plus 0 into 1 plus 3 by 5 into 0. So 0 plus 0 plus 0 so is equal to 0. So inner product of alpha 1 alpha 3 is equal to 3 by 5 into 0 plus 0 into 1 plus 4 by 5 into 0. Total 0. So that is what we. So therefore the given vectors alpha 1 alpha 2 alpha 3 is an orthonormal set. Even though vectors ni orthonormal set ani prove chesam. So next one, find the orthogonal vector 2 4 2 3 with respect to standard inner product space. So standard inner product space this there e vector yaka end kattal mano orthogonal vector kattal. So solution, given vector alpha is equal to 4 2 3. So deeniki orthogonal vector kavali find out cheyali kabatti let beta is equal to x, y, z be the orthogonal to alpha. Alpha ki idi orthogonal ga undi ani anukuntam. So orthogonal ante enti, inner product of alpha beta is equal to 0. So that implies inner product of alpha beta is equal to 0 means ee rendite yokka dot product 4 into x 4x, 2 into y 2y plus 3 into z 3z is equal to 0. So got 4x plus 2y plus 3z is equal to 0 ane oka so oka equation vachindi. ఇందులో మనకు తెలియనటువంటి వాల్యూస్ నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? x, y, z మూడు వాల్యూస్ ఉన్నాయి. కానీ మనకు ఈక్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి. అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ కంటే ఎక్కువ ఉంటే ది సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సో ది సిస్టమ్ హ్యాస్ ఇన్ఫైనైట్ సొల్యూషన్. సో ఆ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ మనం ర్యాండమ్ గా నీకు నచ్చినటువంటి ఒక సొల్యూషన్ సెలెక్ట్ చేసుకో. బై ర్యాండమ్లీ వి టేక్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, y is equal to 1, z is equal to 2. And then the equation satisfy chese vedanga x, y, z values manu suit chese kohali. A values ni name this kono x is equal to minus 2, y is equal to 1, z is equal to 2. So therefore beta is equal to minus 2, 1, 2 is orthogonal vector to alpha. So that idi waka solution. A system satisfy chese to 20 solutions manako infinite one time. Okay. Next, find the orthogonal vector to 2 minus 1 3 with respect to the standard inner product space. Same deeniki kuda orthogonal vector kattali. So given vector alpha is equal to 2 minus 1 3. So let beta is equal to x y z be a orthogonal to alpha. So alpha ki so beta anedi orthogonal vector ni anukunnam. So eppudaithe orthogonal anukunnamo by definition inner product of alpha beta is equal to 0. So that implies ee renditi yokka dot product em avutundi. So 2 into x 2x minus 1 into y minus y. So 3 into z 3z is equal to 0. So that idi kuda manaki em avutundi oka equation 2x minus y plus 3z is equal to 0. Kani equation lo telinotu number of unknowns enni unnai, x y z 3 unnai. So kabatti the number of unknowns greater than the number of equations. So this system has infinite solutions. Ee systemiki infinite solutions untayi. So by randomly we take x is equal to minus 2, y is equal to minus 1, z is equal to 1. So ante enti equation satisfy chese vidhanga x y z values ni nemo oka value teeskunnam. So kabatti em avutundi, therefore beta is equal to so minus 2 minus 1 1 is the orthogonal vector to alpha. Ee vidhanga alpha ki beta anadi orthogonal vector ayindi. Ee vidhanga manaku idu oka solution. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా ఇచ్చినటువంటి వెక్టార్ కి ఆర్థోగోనల్ వెక్టార్స్ ని మనం కనుక్కుంటాము. సో అదేవిధంగా మనం
ఆర్థో నార్మల్ సెట్ ను కూడా మనం ఏ విధంగా ఇది ప్రూవ్ చేసామో మనం తెలుసుకున్నాం. సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.